దేవుడు మన ప్రభు అయిన క్లీన్ చేసినందుకు చేసిన నిత్య సంకల్పం చెప్పిన పరలోకముల ప్రధానులకు అధికారులకు సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించి శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము అంజనీయులలో ప్రకటించుకును సమస్తము సృష్టించిన దేవుడు పూర్వకాలం నుండి మరిగే ఉన్న ఆ మనము గురించిన ఏర్పాటు ఏమిటో అందరికీ తెలియపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించాను. అంటే అపుస్తులైన పౌలు భక్తుడు ఎక్కువ సార్లు ప్రభు గురించి చెప్పాడు. అంటే ఆయన ఆయన మార్గం అంతా కూడా ప్రభుతోనే ఆయన మార్గం అంతా కూడా నడిచింది. ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళి అద్భుతం చేసినా ఎన్ని సంఘాలు కట్టినా ఎంతమందికి దేవుని నిమిత్తం ప్రకటించినప్పటికీ కూడా అంటే ఈయన అపుస్తులైన పౌలు యేసు ప్రభు వద్ద నడవలేదు. ఆయన ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఎవరంటే అపుస్తులు అందరూ నడిచారు కానీ ఈయన నడలేదు ప్రయాణం. ఈయన ఎలా నడిచాడంటే దేవుని కృప ద్వారా అపుస్తులుగా మారి అపుస్తులు అందరిలోనూ కూడా ఎవరంట చిన్నవాడంట. పౌలంటే చిన్నవాడంట, సౌలు అంటే పెద్దవాడంట. దేవుని కృప ద్వారా ఈ పెద్దవాడు ఎలా మారాడంట, తన గర్వాన్ని తగ్గించుకుని చిన్నవాడిగా మారాడు. అందువల్ల అనేక మర్మాలు అనేకమైన మర్మాలు ఈ పౌలు భక్తులు చెప్పగలిగాడు. ఈ కృప గురించి బోధించడానికి కారణం ఏంటంటే ప్రభు నాకు చెప్పిన మాట ఏంటంటే ఆయనే స్వయంగా నాకు చెప్పిన మాట ఏంటంటే కృపావాక్యాన్ని బోధించు అని. అయ్యా పోలీస్ పెట్టిందా మైకి ఫ్లోర్ చేసేస్ కృప ఏం చేస్తుందంటే అయ్యా ఒక గుడ్డివాడిని బురద రాసుకుంటే ఊరి చివరికి తీసుకెళ్ళి కోనేటి దగ్గర బురద తీసి ఏం చేస్తారంట వేసే రాశాడంట. దానికి దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా, ఇజ్రాయేల్ ప్రజలకి ఆ గుడ్డివాడు సాదృశ్యంగా ఉన్నాడు. అంటే పడిపోయారు దేవుని కృపలోంచి పడిపోయిన వాడికి తీసుకెళ్ళి ఆయన బురద నిధికి రాసిన ఒక మామూలు గుడితనంతో ఇంటికి మళ్ళా బురద గాని మట్టిగా రాస్తే ఇంకా గుడితనం ఎక్కువైపోదు అవునా కాదా. కానీ ఈయన ఏం చేశాడంట బురద రాసి ఆ పళ్ళు కడిగాడు. ఈరోజు యేసు రక్తం అనే ఆయన కృప ద్వారా అనుగ్రహించిన ఆ కృపని ఆ రక్తాన్ని ఏంటంటే మన పళ్ళు కడుగుతున్నాడు దేవుడు. ఈరోజు డబ్బుల గురించో లేకపోతే శరీరం గురించో లేకపోతే పేరు ప్రతిష్టల గురించో మనం కూడా ఆ బుద్ధివాళ్ళలాగే ఆత్మీయ గుడితనం కలిగి ఉన్నాం. అయితే దేవుడి వాక్యం కొన్నిసార్లు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది, వాడికి మట్టి రాసినప్పుడు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే గుడ్డోడికి మామూలుగా పళ్ళు గుర్తు గుడితనం వచ్చేస్తుంది కదా రాస్తే అవునే కాదా. కానీ ఆయన మట్టి ఎందుకు రాశాడంటే ఈరోజు ఉన్న మనస్థితిని కూడా ప్రభువారు అదే చేస్తున్నాడు. ఏంటంటే వాక్యం వచ్చి మనం పడుతున్నప్పుడు కొన్నిసార్లు మనకు బాధ కలుగుతుంది, దేవుడు కృప ద్వారానే దొరుకుతుంది. ఇది కూడా కొన్నిసార్లు పాస్టర్గా చెప్పిన మాట మనకి ఎక్కడో దొరుకుతుంది గట్టిగా తగిలినప్పుడు మనం బాధపడతాం. కానీ ఎందువల్లంటే ఆత్మీయ విడుదల నుంచి దేవుడు విడుదల చేయడానికి అమ్మ రోమాక్రాసిన మూడో అధ్యాయం 24 నుంచి 25 వచనం. అంటే అయ్యా మనం పోరాడుతున్నది ఆకాశ మందున్న వాయుమండలతో దురాత్మ సమూహంతోనే. మీరేం చేయాలంటే మీ నిమిత్తం మీరు ప్రార్థన చేసుకోవడం కాదు, కొంచెం పాస్ గారి గురించి కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మీ పాస్ గారు అంటున్న మార్గం చాలా గట్టి మార్గం. చూసారా వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు దాడి ఎక్కడి నుంచో దాడి జరుగుతుంది. అందువల్ల కొన్నిసార్లు తడపడడం, కొన్నిసార్లు కడుముకోవడం. ఎందువల్లంటే ఎక్కడి నుంచి దాడి జరుగుతుందంటే ప్రార్థన చేసుకుంటుంది. మీరు మీ పాస్టర్ గురించి కూడా ప్రార్థన చేయండి మీ ప్రార్థనలో చదువు. చూసారా ఎలా చేసాడంట యేసుక్రీస్తు రక్తం ద్వారా మన నీతిమంతులుగా చేశాడంట. అంటే సమర్థించే కృపటి ఏమంటుందంటే మన పాపంతో చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన కృప ద్వారా మనం ఏం చేస్తాడు జీవింపజేస్తున్నాడు. మీరు చూస్తే తగ్గిపోయిన కుమారుడు ఎంత వచ్చినప్పుడు తండ్రి ఎలా ఆదరించాడు,
అతని యొక్క పాపాలన్నింటినీ కూడా సమర్థించాడు. ఆ ఊర్లో ఉన్నవాళ్ళందరూ రాలిచ్చుకోలేదు అనుకుంటే ముందు బట్టలేసి చెప్పలేసి ఉండడం జరిగి విందు చేశాడు. ఎందుకంటే అక్కడ సమర్థించాడు, కొడుకు చేసిన తప్పుని తండ్రి సమర్థించాడు, ముందు క్షమించాడు, తర్వాత ఊళ్ళో సమర్థించాడు. ఈరోజు మనందరం కూడా తగ్గిపోయి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ముందుగా క్షమిస్తాడు, తర్వాత సంఘంలో సమర్థించి వీడ ఎప్పుడుచారిపోడురా, వీడ అబద్ధి పోడురా, వీడు తాగుపోతాడురా, సంఘం అంతా అంటది కానీ దేవుడు అంటాం. ఆయన సంఘంలో హెచ్చించడం మొదలు పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆ తగ్గిపోయిన కుమారుడు వెనక వచ్చిన ఎలాగైతే సమర్థించాడో అలాగే సమర్థిస్తాడండి దేవుడు మనల్ని కూడా. అందుకే ఇది సమర్థించే కృప. ఏం చెప్తున్నాడు అవసరం పోదు, సమర్థిస్తాను ఎలాగా యేసుక్రీస్తు రక్తం కడిగి మనల్ని నీతి మొదలు ఇస్తానంట. అందుకే మొదటి వ్యవహారం ఒకటి ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పరిశుద్ధులుగా చేయదంట. ఇది ఏం చేస్తాడు, సమర్థిస్తున్నాడు దేవుడు మనం. అదే చూడండి ప్రేమ గ్రంథంలో రాయకుండా 18:19-20 అధ్యాయంలో ఏం చెప్పబడుతుందంటే దుష్టుడైన సాతాను దేవుని దగ్గర ఉండి 24 గంటలు కూడా మన గురించి చెడ్డమంటలే చెప్తాడంట, తన సోదరుల గురించి మన సోదరుల గురించి చెడ్డ మాటలు చెప్తుంటాడంట. ఆయన అలా చేశాడు, వీడు ఎలా చేశాడు, వీడు ఎలా చేశాడు తండ్రి, వీడిని శిక్షించు, వీడిని శిక్షించు, వీడిని శిక్షించు అని చెప్తుంటాడంట. అయితే ఈ కృప చూసారు ఏం చేస్తుందంటే మళ్ళీ సమర్థిస్తుంది. ఎవరు ప్రభు కృప మళ్ళీ సమర్థిస్తుంది. సమర్థించి ఏం చేస్తుందంట, నీతి మంత్రులుగా మారుస్తుందంట. ఈరోజు మీరు అనుకోవచ్చు ఒక ట్రాప్ పట్టుకొడుకు రోడ్డు మీద తాగిసి పడుకో, అందరూ ఒక శాతం ఉన్నాం మనని తాగిసి పట్టుకోడనుకోండి, తల్లి ఏం చేస్తుందంటే ఇంట్లో తీసిపోయి ఉదయాన్నే వేకప్ చేస్తుంది. ఎలాగంటే రాత్రమ్మా ఏదో పట్టుకోలేదమ్మా, ఎవరవైపు పట్టించారంటమ్మా, దీని అలవాటు లేదు, అందువల్ల పడిపోయాడమ్మా అని ఎవరైతే చూసినా ఆదు చెప్పింటున్నారు. అలాంటి మనసే మనం అయితే ఆ తల్లి పాపాన్ని సంపూర్ణంగా తీసేయలేదు కానీ మన ప్రభు తీసేయాలి. సమర్థించే కృప, ఎలాంటి పాపం ఉన్నా సరే నిన్నైనా క్షమించి సమర్థిస్తాడంట. సమర్థించడం మాత్రమే కాదు దాని నుంచి వేళ్లతో సన్నిధిని పెగిలిస్తాడు. అయితే నువ్వు సిద్ధపడాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మనిషి మంచి మనిషికో మాట చెప్పండి, నేను ఆ మాట చెప్తున్నాను చెప్పండి. ఇవి తమిళనాడు రాదండి, ఇవి చెప్పేద ప్రతి మంచి మనిషికో మాట మంచి మంచి కాదా అయితే అయితే ఏమైందంటే దేవుడు మనకు చెప్తాడు, మనకు చెప్తాడు నాకు ఎంత బాధ కలిగిందంటే అండి ఆ అమ్మాయి విషయంలోని దేవుడు మహాప్రభు ద్వారా వచ్చి ఆవిడకి నాకు మధ్యలో నిలబడ్డాడు. ఆవిడ చూసింది చూసింది చూసి యేసు ప్రభువు నిలబడ్డాడంటుంది. దేవుడు అర్థాన్ని చేస్తున్నాడు కానీ దేవుని కృపని ఆయన సమర్థిస్తున్నాడు. నువ్వు తప్పు చేసినా సరే సమర్థించి అందులోంచి బయట తీసుకొస్తున్నాడు కానీ ఆ పాపంలోనే ఉంటాడనుకున్నప్పుడు అంటే దేవుడు అంతా దుష్ట హృదయాన్ని కలిగేసి శైతాన్ని పంపించాడు. మారాలి, ఇంకా దెబ్బలు తోగుతున్నాయా మారాలి. అమ్మ నీకు సంగతి తెలుసా, రాత్రి కూడా వెళ్ళి ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందండి, దారి జరుగుతుంది. ప్రభువా కొన్నిసార్లు నాయన ఈ పరిచర్యకు నాకు నాకు ఇంకొక పరిచర్యలో తీసుకెళ్ళి ప్రభువా నేను ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే ఇది కృప ద్వారా జరుగుతుంది, దేవుని కృప ద్వారా. అంటే మమ్మల్ని ప్రేమించి ఆయన ఆయన బలిగా అర్పించుకున్నాడు, ఆయన సేవకుడు కూడా తీసుకెళ్తున్నాడు అలాగే ఆ మార్గం నుంచి కృప ద్వారా జరుగుతుంది. అందువల్ల మనం సరి చేసుకోవాలి. సమర్థిస్తున్నాడు దేవుడు ఎంతవరకు సమర్థిస్తాడు, చెవారి వరకు సమర్థిస్తాడు. అయితే ఇదే మంచి కలుపు వారు మనసు కనుక్కోవాలి. డబ్బుల గురించో బంగారం గురించో వేరుప్రత్యాల గురించో లేకపోతే అవతలని ఇబ్బంది పెట్టడం గురించో మన యొక్క పుష్ట స్వభావాన్ని మనం విడిచిపెట్టలేదా, గర్జించే శ్రమం ఎదురు జరుగుతుంది. ఎందువల్ల చెప్తానంటే కృప ద్వారానే జరుగుతుంది కానీ ఆ కృపను మనం నిర్లక్ష్యపరచుకోవాలి. దేవుడి పుస్తకం కలిగిందా బయట.